దర్హాసా బ్లాక్కి స్వాగతం శ్రీమాత్రి నిర్మహ సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది దాన్ని పరిష్కరించేందుకు ఎవరైనా సరే శ్రమిస్తూ ఉంటారు అయితే కొందరికి మాత్రం సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి దీంతో వాటిని తట్టుకోలేక తీవ్ర ఆందోళనకి గురవుతూ ఉంటారు అయితే ఇంట్లో ఉండే రాళ్ల ఉప్పును కొన్ని విధాలుగా ఉపయోగిస్తే దాంతో ఇంట్లో ఎవరికైనా సరే ఉండే సమస్యలు తగ్గుతాయని మనకి మన పండితులు తెలియజేస్తున్నారు మరి ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు రాళ్ళ ఉప్పుతో ఇలా చేయండి మరి ఎలా చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయో తెలుసుకుందాం మందిని ఆర్థిక మానసిక ఇతర సమస్యలు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి అలాగే వాళ్ళు వాటికి గురి అవుతూ ఉంటారు అలాంటి వారు కొన్ని సూచనలు పాటించడం వల్ల ఆ ఇబ్బందులు తొలగిపోతాయి ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి సానుకూల ఫలితాలు కలుగుతాయి ఇలా సానుకూల ఫలితాలను కలిగించే శక్తి రాళ్ళ ఉప్పుకు ఉంది దీన్ని కొందరు సముద్రపు ఉప్పు అని గుళ్ళ ఉప్పు అని అంటారు దీంతో కొన్ని సూచనలు అయితే పాటిస్తే వారికి ఉండే అన్ని రకాల సమస్యలు తీరిపోతాయనమాట మరి దానికోసం ఏం చేయాలనేది తెలుసుకుందాం ఒక గాజు పాత్రను తీసుకుని అందులో వంటకు ఉపయోగించే రాళ్ళ ఉప్పును కొంచెం వేయాలి ఆ పాత్రను స్నాన గదిలో అలమారపై ఈ అలమార ఉంటుంది కదా ఆ భాగంలో ఉంచాలి ఆ పాత్రపై నీరు పడకుండా మూత పెట్టాలి దీంతో ఆ ఉప్పు కొద్ది రోజులు కరిగిపోతుంది ఉప్పు కరిగిన తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ ఉప్పు వేసి పెట్టాలి దీంతో ఇంటికి ఉండే దృష్టి లోపాలు తగ్గుతాయి అట్లాగే మీకు ఏదైనా అప్పుల బాధ దారిద్ర్యపు బాధ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి వాటి నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు తప్పకుండా ఒకసారి ప్రయత్నించి చూడండి ఇంకా ఇంటిని శుభ్రపరిచే నీటిలో పసుపు రాళ్ళ ఉప్పు కలిపి ఇంటిని శుభ్రం చేయాలి దీంట్లో ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి అనేది తగ్గిపోతుంది మంచి ఫలితాలు కలుగుతాయి అధికంగా ఆదాయం లభిస్తుంది అలాగే పర్సులో చిటికెడు రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో చక్కగా మడత పెట్టుకొని ఉంచితే మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి చక్కగా తొలగిపోతాయి దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలి అంటే విభేదాలు తొలగిపోవాలి అంటే బెడ్రూమ్లో అలమార్లో లేదా ఏదైనా ఒక చోట రాళ్ల ఉప్పును నింపినటువంటి గాజు పాత్రను ఉంచి దానిపై మూత పెట్టాలి వారానికి ఒకసారి మీరు ఆ ఉప్పుని తీసేసి సింక్లో పడేయండి లేదా ఎవరు తొక్కని చోట పడేయండి దీంతో భార్యాభర్తల మధ్య ఉండే కలహాలు అనేవి చాలా తగ్గిపోతాయి వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు ఉప్పు అని తక్కువగా చూడకండి చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి వీటితో ఇక వాహనాలను శుభ్రపరిచే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పుని కలిపి శుభ్రం చేయాలి దీంతో వాహనాలపై ఉండే దోషాలు పోతాయి ప్రమాదాలు కలగకుండా ఉంటాయి స్నానం చేసే నీటిలోనూ రాళ్ళ ఉప్పుని వేసి స్నానం చేయాలి వారంలో రెండుసార్లు ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు మానసిక ఇబ్బందులు తగ్గిపోతాయి సానుకూల ప్రభావం అనేది పెరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వస్తుంది నమస్కారం